హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం గోధుమ పిండితో టేస్టీగా ఉండే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని చేసుకుందామండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా ఉండే చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి వాటరు. ఈ విధంగా సాఫ్ట్గా ఉండేట్టు కలుపుకోండి. ఇది క్లోజ్ చేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు బంగాళాదుంపలను ఉడకబెట్టి తొక్కు తీసి ఉంచానండి. వీటిని ఇప్పుడు లంప్స్ లేకుండా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. క్యారెట్ తురిమేదంతైనా తురుముకోవచ్చండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. అవి లేకపోతే 1 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోవచ్చు. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేశానండి. దాంతోపాటు 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. అలానే సన్న ముక్కలుగా కట్ చేసిన 1 రెమ్మ కరివేపాకు. సన్నగా తరిగి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి అన్నీ బాగా కలపండి. అన్నీ బంగాళాదుంపలు బాగా కలిసిపోయేటట్టు కలపాలి. దీంతోపాటు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాబేజ్, బఠానీ ఉడకబెట్టి వేసి బంగాళాదుంపతో పాటు మ్యాష్ చేసుకోవచ్చండి. 15 నిమిషాల తర్వాత గోధుమ పిండి ముద్దను ఒకసారి కలపాలి. 2 భాగాలుగా చేసుకొని సగం తీసుకోండి. మిగతా సగాన్ని బౌల్లో పెట్టి క్లోజ్ చేసి పెట్టుకోండి. గోధుమ పిండిని చల్లి ఈ పిండి ముద్దను పెట్టి స్ప్రెడ్ చేసి చపాతీ కన్నా కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా 2గా చేసి సగం పెట్టుకోండి. అంతా పలచగా స్ప్రెడ్ చేసుకోండి. బార్డర్స్ని రౌండ్గా కొంచెం ప్లేస్ వదిలి సెంటర్లో అంతా ఈవెన్గా ఉండేట్టు పరచుకోవాలి. చేతి కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తే అంటుకోకుండా ఉంటుందండి, ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా టైట్గా మడవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత సైడ్లో స్టఫింగ్ బయటకు రాకుండా ప్రెస్ చేసుకోండి. కత్తితో 1 ఇంచ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక పీస్ని తీసుకోండి. చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సెట్ చేసి 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు 1 రెడీ అయిపోయింది, ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నిటిని ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా రోల్ చేసి స్టఫింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి. వీటిని కూడా ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీల్స్ని పెట్టుకోవాలండి. మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత 2వ సైడ్ తిప్పుకోవాలండి. 2 సైడ్లో తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీని లోపలే స్టఫింగ్ ఉంటుంది కాబట్టి సపరేట్గా చట్నీ అవసరం లేదండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, సాయంత్రం ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ పిన్ వీల్స్ని తీసి ప్లేట్లో పెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి నెక్స్ట్ బ్యాచ్ని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.